హలో గైస్, వెల్కమ్ టు తుపాకీ ఫిల్మింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ఓజీ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అర్థం. బహుశా పవన్ అభిమానులు సగటు సినిమా ప్రేక్షకుల్లో పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియోలతో ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఆసక్తి కలిగించిన సినిమా మరొకటి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మాఫియా నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన జోనర్ ఇది. దాంతో అంచనాలు పెరిగాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా హంగ్రీ చీతా అంటూ ఓజీ వీడియో గేమ్స్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టు చిరుతపులిలా పవన్ వేట సాగింది. ఓ ఫ్యాన్ బాయ్ గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో ఆ అంశాలను చూపించారు సుజిత్. పవన్ కళ్యాణ్ స్వాగ్కి తోడు తమన్ నేపథ్య సంగీతం, విజువల్, సుజిత్ డైరెక్షన్ తోడు కావడంతో ఈ గేమ్స్ అభిమానులకు ఫుల్ క్విక్ ఇస్తుందని చెప్పవచ్చు. సాధారణ ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ గ్యారంటీ అని చెప్పవచ్చు. ఓజీ చిత్రీకరణ శరవేగంగా చేస్తున్నారు సుజిత్. ఆల్రెడీ 50% సినిమా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ డేట్ చూసుకొని మిగతా సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డివివి దానయ్య ఓజీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా కెమెరామాన్ గంగతో రాంబాబు సినిమా నిర్మించారు. సాహో తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయకగా నటిస్తున్నారు. ఓజీలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ హీరో సీరియల్ కిస్సర్ అని ముద్రపడిన ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఆయనకు తొలి తెలుగు చిత్రం ఇది. బుట్టబొమ్మతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ డూ వాచ్ తుపాకీ ఫిల్మింగ్.